గోధుమ పిండిలో ఉండే కొంచెము పీచు పదార్థము మనకు ఇష్టం లేదు, దాన్ని తీసిపడేసి మైదాగా కన్వర్ట్ చేస్తున్నాము బై అ ప్రాసెస్ ఆఫ్ రిఫైనింగ్ ఆర్ బ్లీచింగ్. మన బాత్రూంలో టైల్స్ వైట్గా కనిపించాలని ఎలా బ్లీచింగ్ పౌడర్ వాడతామో అలాంటిదే ఒక పదార్థాన్ని వాడి గోధుమ పిండిలో ఉండే కొంచెం ఫైబర్ని తీసి మనకు అందరికీ తెల్లతనం పైన వ్యామోహం కదా, కాంప్లెక్షన్ తెల్లగా ఉండాలి, దానికోసం వి కీప్ అప్లయింగ్ క్రీమ్స్ 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 పౌడర్స్ పట్టించుకుంటూనే ఉంటాం. అన్నము బియ్యము కొంచెం దాంట్లో ఉండే పీచు పదార్థం ఉంటే అది రెడ్గానో బ్రౌన్గానో ఉంటుందని దాన్ని బాగా తీసి పాలిష్ చేసి తెల్ల అన్నం చేస్తే ఆహా బాగుంది అని అనుకుంటాం. అలాగే గోధుమ పిండిని మైదాగా ఫైన్గా కన్వర్ట్ చేసి వాడుతున్నాం. సో దీనికి వాడే కెమికల్ ఇస్ అ ప్రికర్సర్ టు అలోక్సేన్ అనే ఒక కెమికల్ దాంట్లో తయారవుతుంది. ఏ పదార్థాన్ని వాడి మైదా చేస్తారో దానివల్ల అలోక్సేన్ తయారవుతుంది. సో అలోక్సేన్కి ఇంకో ఒక ఉపయోగం ఉంది మార్కెట్లో. అలోక్సేన్కి ఇంకో ఒక ముఖ్యమైన ఉపయోగం ఉంది, అదేమంటే ల్యాబ్లో ఇప్పుడు ఒక మందు, కొత్త మందు షుగర్కి తయారు చేస్తారు, దీన్ని మార్కెట్లో అమ్మాలంటే ఒకేసారి పర్మిషన్ దొరకదు. సో దానికి ఫస్ట్ ఏం చేయాలి, ఈ మందు ఎంత బాగా పనిచేస్తుందని కొన్ని ప్రూఫ్స్ ఇవ్వాలి. సో ప్రూఫ్ ఇచ్చేదానికోసం ఈ మెడిసిన్ కంపెనీస్ ఏం చేస్తాయి, ఎలుకల్లోనో కుందేల్లోనో కుక్కల్లోనో మంకీస్లోనో ఈ మెడిసిన్ని ఇచ్చి దాంట్లో పనిచేస్తుంటే తర్వాత ఒక కంట్రోల్డ్ గ్రూప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్లో ఇచ్చి తర్వాత దాన్ని మార్కెట్లో అమ్ముతారు. సో ఫస్ట్ దీన్ని టెస్ట్ చేయాలంటే ఎలుక పైననో కుందేలు పైననో ఎక్సెట్రా ఏదైనా ల్యాబ్ యానిమల్ పైన టెస్ట్ చేయాలంటే దానికి డయాబెటీస్ ఉండాలి కదా. డయాబెటీస్కి ఈ మందు ఎంత బాగా పనిచేస్తుందని చూసేదానికి ఆ జంతువుకి డయాబెటీస్ ఉండాలి. కానీ డయాబెటీస్ ఉండే, షుగర్ రోగం ఉండే కుక్క ఎక్కడ దొరుకుతుంది, దొరకదు. ఎక్కడి నుంచి వెతుక్కొస్తాము డయాబెటీస్ ఉండే ఎలుకని, దొరకదు. సో ఏం చేస్తాము, ఈ అదే అలోక్సేన్ అనే కెమికల్ని ఇంజెక్షన్ ఇస్తారు. ఇంజెక్షన్ ఇస్తే ఒక వారం లోపల ఈ అలోక్సేన్ వెళ్ళి ప్యాంక్రియాస్, చూసాం కదా ఫస్ట్ డయాగ్రామ్లో పొద్దున, దాంట్లో ఉండే సెల్స్ బీటా సెల్స్ని డైరెక్ట్గా వెళ్ళి నాశనం చేస్తుంది అలోక్సేన్. ఒక వారం లోపల ఆ జంతువుకి డయాబెటీస్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఆ మందును టెస్ట్ చేసి చూస్తారు ఎంత బాగా పనిచేస్తుంది అని. సో ఇదే పదార్థం ప్యాంక్రియాస్ని నాశనం చేస్తుందంటే ఏం జరుగుతుంది, ప్యాంక్రియాస్ పని ఏమని అనుకున్నాం పొద్దున, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేది అండ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేసేది, డైజెషన్కి అవసరం ఉండే ఎంజైమ్స్ పనిచేని ప్రొడ్యూస్ చేసేది. సో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుండే సెల్సే నాశనం అయిపోతే షుగర్ లెవెల్స్ మీ బాడీలో పెరుగుతుంటాయి, షుగర్ వచ్చేస్తుంది. సో ఈ పదార్థాన్ని కొంచెం కొంచెంగా రోజు రోజు మేము మైదా రూపంలో మైదాతో కలిసిండేది తీసుకుంటూనే ఉన్నాము. ఒకసారి తిన్నప్పుడు ఏమైనా సడన్ రియాక్షన్ అయితే మాకు తెలిసిపోతుంది, ఓకే ఇది మంచిది కాదు, ఇది విషయము, నేను తీసుకోకూడదు అని. కానీ మనకు తెలియట్లేదు, లోపల వెళ్ళి అది ఒక్కొక్క రోజు కొంచెం 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 అక్యూములేట్ అయ్యి అయ్యి లోపల డ్యామేజ్ జరుగుతుంది కానీ మనకు తెలియట్లేదు, బయట దేనివల్ల లోపల జరుగుతుందని అర్థం కావట్లేదు. సో అందుకే దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ షుగర్ మైదా అవన్నీ స్లో పాయిజన్ అని పిలుస్తాం. ఒకేసారి చంపవు కానీ రోజు రోజు లోపల మన దేహంలో డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి. సో చిన్న పిల్లల నుంచి ముందు పళ్ళు వస్తుంటే ఏం చేసేవాళ్ళు, పేరెంట్స్ యూస్ టు గివ్ క్యారెట్ పీస్, క్యారెట్ ముక్కలు ఇచ్చేవాళ్ళు పిల్లలు పళ్ళు వస్తుంటే ఆ ఇరిటేషన్కి కొరుకుతుండే దానికి. కానీ ఇప్పుడు 6 మంత్స్ అయితే, సో మేడం నెక్స్ట్ స్టెప్కి జంప్, నెక్స్ట్ టాపిక్కి జంప్ అయిపోయారు, బిస్కెట్ ఇచ్చేస్తారు. మనకు అస్సలు ఓపిక లేనే లేదు. పిల్లలు కొంచెం అల్లరి చేస్తుంటే వాళ్ళకి సంజాయిషి చేస్తాము, ఏమో తీసుకెళ్ళి అటు తిప్పి
ఏమైనా చేస్తాము, ఆహా మనకే ముందుగా పేషెన్స్ లేదు, ఇంకా వాళ్ళని ఎలా చూసుకుంటాము, వాళ్ళు కొంచెం ఏడిస్తే ఇదో తీసుకో ఒక చాక్లెట్, ఇదో తీసుకో ఒక బిస్కెట్ కాదు మొత్తం బిస్కెట్ ప్యాకెట్ ప్యాకెటే ఐప్ చేస్తున్నారు. సో అంత చిన్న వయస్సు నుంచి ఇలాంటి పదార్థాలు వాళ్ళ దేహం లోపలికి వెళ్తుండే దాని వల్లనే డయాబెటీస్ ఇప్పుడు పెద్దవాళ్ళలో కాకుండా చిన్న చిన్న పిల్లల్లో Type 1 డయాబెటీస్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే, అండ్ పెద్దవాళ్ళలో కనిపించాల్సిన Type 2 డయాబెటీస్ చిన్న పిల్లల్లో కూడా వస్తుంది. బై ద ఏజ్ ఆఫ్ 12-13 Type 2 డయాబెటీస్ అడల్ట్ టైప్ డయాబెటీస్ మొదలైంది. ఎందుకు? డైరెక్ట్ ప్యాంక్రియాస్నే నాశనం చేసేలాంటి పదార్థాన్ని అంత చిన్న వయసు నుంచి మనము తీసుకుంటూనే ఉన్నాము. సో నెక్స్ట్ టాపిక్ మేడం ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.